గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ యువర్ శ్వేత. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట పెట్టడం మర్చిపోదు. అండ్ ఈ వీడియో కూడా ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే కొన్ని మంచి మాటలు మనం అలా మిస్ అయిపోతాము. సో నేను ఒక 100 మాటలు చెప్పినట్టు అందులో ఏదో ఒకటి మనకు ఉపయోగపడతారు, బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, ఏం లేదండి, నేను చాలాసార్లు మీకు చెప్పాను అంటే ఇలా చేసుకోవాలి పూజలు, అలా చేసుకోవాలి. అండ్ ఐ థింక్ నేను తమ్ముడు చూసినా మీకు అర్థం కాదు ఈ వీడియో ఏంటి అన్నది, అందుకే మీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మొన్న గౌరీ పౌర్ణమి అయింది. గౌరీ పౌర్ణమి అని ఇక్కడ అంటాము, మాకేంటంటే కుమారి పౌర్ణమి అంటాము. కుమార పౌర్ణమి అంటే కుమార్ మీన్స్ అమ్మాయిలు, అమ్మాయిలు చేసుకునే పూజ అన్నట్టు ఒరిస్సా కనకమ అది పర్లాగుంది. సో మొన్న రీసెంట్గా మా వదిన మీన్స్ మేము బాబీ అంటాం అనమాట. తను కొంచెం దూరమే, కజను, బట్ మాకు బాగా క్లోజ్ ఊర్లో. సో తను చేసుకున్నప్పుడు నాకు పిలిచింది పూజకు రా అని చెప్పేసి. మేము ప్రతి ఇయర్ తప్పకుండా మిస్ అవ్వకుండా చేసుకుంటాం అది ఇంట్లో, బట్ ఈ ఇయర్ నాకు అవ్వలేదు. ఎందుకంటే దసరా చేసిన తర్వాత ఎలా చెప్తారు, లేడీస్ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోయాను అంతే. సో అప్పుడు తను నాకు పిలిచి వీడియో కాల్ చేసి చూపించింది అనమాట ఆ దేవుడి పూజ. నాకు అనిపించింది ఎస్, నేను ఇన్ని రోజులు మాట్లాడింది ఎక్కడ తప్పు కాదు అని అనిపించింది. అంటే ఈ పూజల్లో మనకి ఏముంటే దాంతో చేయాలి, మనకి ఉన్న వాడితో మనం అడ్జస్ట్ అయ్యి మనం అంటే అది లేదు పూజ చేయకూడదేమో, ఇది లేదు పూజ చేయకూడదేమో అనేసి మనం ఒక భ్రమలో బ్రతికేస్తున్నామని అయితే నేను అంటున్నాను. అలాంటిది ఏమీ లేకుండా చెయ్యొచ్చు అని ఆ వీడియో చూసిన వెంటనే నాకు అనిపించింది. నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది, అబ్బా నేను ఎందుకు వెళ్ళలేకపోయాను, వెళ్ళుంటే కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉండేది. ఎందుకంటే నేను ఇన్స్పైర్ అయ్యాను జస్ట్ వీడియో చూస్తేనే అలా ఫీల్ అయ్యాను అనేసి. అంటే మీరందరితో నేను వెళ్ళి అది షూట్ చేసి మీకు చూపించుకుంటే ఇంకా బాగుండు, మీరు అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు అన్నది కూడా నేను చెప్తాను. సో అప్పుడు నేను ఏం చేశానంటే మా అక్కకి, అక్క కూడా చూసి నేను వెళ్తాను అంది, వెళ్ళు అని చెప్పాను. తను చక్కగా మళ్ళీ వెళ్ళి పూజ అన్ని వీడియోస్ అన్ని తీసుకొని నేను అవన్నీ మీకు నేను చూపిస్తాను. ఎందుకు చూపిస్తాను అంటే వాళ్ళు వచ్చి అంటే ఇద్దరు బ్యాచులర్స్ అండి వాళ్ళు, ఇద్దరు బ్యాచులర్స్ మీన్స్ వాళ్ళ అమ్మ ఉన్న ఇద్దరు కొడుకులు, ఇద్దరు కొడుకులు ఇక్కడ జాబ్ చేస్తున్నారు. వాళ్ళు వెల్ సెటిల్డ్ ఇక్కడ మా ఊర్లో చక్కగా. వాళ్ళ హస్బెండ్ మా అన్నయ్య ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు, ఆయన వదిన హౌస్ వైఫ్ అది చక్కగా లక్షణంగా ఉయ్య వాళ్ళంటే చక్కగా ముసుకేసుకుని ఉంటారు. మీకు వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఏమీ లేవు అంటే దిండు దుప్పటి, వాళ్ళిద్దరు తినడానికి ప్లేట్స్ ఇంతవరకు. అంటే మీరు అనుకోవచ్చు మీరు ఇవ్వచ్చు కదా, మీరు హెల్ప్ అదే అన్నాను మీకు డౌట్ రావచ్చు అనేసి హెల్ప్ చేయొచ్చు. బట్ ఆమె వచ్చి 10 డేస్ అవుతుందంట, వన్ ఆర్ 2 డేస్ మా ఇంటికి వచ్చింది, మేము చిన్న ఫంక్షన్ అంటే వెళ్ళి వచ్చేసాము. అంటే ఈయన ఇలా ఉన్నారు అనేది మనకు తెలియదు, వాళ్ళ బ్యాచులర్స్ కదా ఎలా ఉంటున్నారు. బట్ ఈ గౌరీ పౌర్ణమికి ఆమె చేసుకునే విధానం అనేది నేను చూసి అంటే ఇలా కూడా చేసుకోవచ్చు, ఆమె దగ్గర అసలు ఏమీ లేవండి, ఏమీ లేవు అంటే నేను మీకు నేను క్లియర్గా చెప్తా ప్రతి ఒక్కటి. అంటే ఈ పూజ ఇక్కడ ఎలా చేస్తారు, మేము ఎలా చేస్తాం అనుకుంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అప్పుడు అనిపిస్తుంది ఎస్ మీరు చెప్పింది నిజమే అని, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఆమె ఎలా పూజ చేసిందంటే, యాక్చువల్లీ సన్ని ఉంటుంది కదండి, సన్నికి పూజ చేయాలి. గౌరీ పౌర్ణమి అనేది సన్నికి పూజ చేస్తారు. ఆమెకి సన్ని లేదు, సన్ని ప్లేస్ ఇటుక రాయి ఉంటుంది కదా, మనం ఇటుకలు పెడతాం, ఇటుక తెలుస్తుంది కదా బ్రిక్స్. సో ఆ ఇటుక పెట్టి దానికి చుట్టూ ముగ్గులు వేసుకొని చక్కగా అలంకరించి పువ్వులతో దాన్ని రెడీ చేసి పెట్టుకుందండి. సో ప్లేట్స్ లేవు, అంటే ప్లేట్స్ పళ్ళు గిళ్ళు పెట్టుకుంటారు కదా, వాటికి మనకి 1 రూపీ 2 రూపీస్ బయట ఫుడ్ మనం పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ పేపర్ ప్లేట్స్లో అరేంజ్ చేసుకుంది. తర్వాత ఏమంటారు పానకం, పంచామృతం కలుపుతాం కదా, పంచామృతంకి చిన్న మట్టి కుండ కొనుక్కుందండి. ఎంత బాగుంది అంటే నాకు అవన్నీ చూపించి వీడియో చూసిన తర్వాత అబ్బా నేను ఎంత మిస్ అయ్యాను, ఎందుకు మిస్ అయ్యాను అన్నంత ఫీల్ వచ్చింది. అన్నిటినీ అక్కడ తులసి మొక్క లేకపోతే ఎక్కడో ఉంటే ఆ పార్క్ దగ్గరికి వెళ్ళి ఆ తులసమ్మని తీసుకొచ్చేసి దాన్ని ఒక చిన్న దేనిలో పెట్టుకొని దేవుళ్ళలాగా పెట్టుకొని అందులో పెట్టుకుంది. అండ్ కంపల్సరీ లక్ష్మీదేవికి పూజ చేస్తారండి కుమారి పౌర్ణమి రోజు. ఆమె పార్క్ దగ్గర కుడ్డ అంటాం, ధాన్యం మనం ఉడుస్తాం కదా, ఉడిచి ధాన్యం కుడ్డ, కుడ్డ మనం కుడ్డ అంటాము, దుబ్బు అంటారు, దుబ్బు దుబ్బు మనం బియ్యం అవి నాటుతాం, ధాన్యం వేసినప్పుడు ధాన్యం వస్తాయి కదా జస్ట్ అలా వచ్చేటప్పుడు అది ఎంత ముద్దగా అవుతుంది కదా, దాన్ని తీసుకొచ్చి పూజ చేస్తారు అన్నమాట. సో అది లేకపోతే వరి దుబ్బు అంటారు, వరి దుబ్బు ఎస్, అది తీసుకొచ్చి ఎక్కడో ఒక చిన్న చెట్టు ఉంటే అది తీసుకొచ్చి తులసి ఉండే కదా దానికి దీనికి అక్కడ
యాడ్ చేసి చిన్న థ్రెడ్ తో అట్లా కట్టి ఆమె పెట్టుకుంది అంటే అది కూడా మిస్ అవ్వకుండా చేసుకుంది. ఇంకేం చేసింది, దీపాలు లేవు ఇంట్లో, దేవుడు లేదు, పూజ లేదు. ఏ అంటే బ్యాచులర్స్ ఎలా ఉంటారు, మన మట్టి ఉంటాయి కదండి, మట్టి ప్రమిదలు తీసుకొచ్చి దీపాలు పెట్టుకుంది. ఎంత చక్కగా గణేష్ లేడు, సేమ్ నేను చెప్పాను కదా పసుపు ముద్ద పెట్టి కుంకుమ పెట్టి గరిక పెడతారని, సేమ్ అలానే పెట్టుకుంది. అండ్ వాటర్ వేసుకోవడానికి కూడా అసలు ఏమీ లేవండి వాళ్ళ దగ్గర. బట్ నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఎంత మనకు ఉంది అని పక్కన పెట్టండి, మనకు బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది ఎంత లేదని పక్కన పెట్టి, ఈరోజు మనకి ఏముంది మనం ఏం చేయగలం అందులోనే ఎలా అడ్జస్ట్ చేయొచ్చు అన్నది నాకు అలా కళ్ళ కట్టినట్టు కనిపించింది. పూజ చేయాలి అని మనసు ఉంటే ఎన్నో మార్గాలు, అదేంటే మనసు ఉంటే చాలా మార్గాలు ఆటోమేటిక్ అలా వచ్చేస్తాయి అంట కదా, అలా నాకు అనిపించింది. సో అది మీకు షేర్ చేసుకుందాం అనుకున్నాను. నాకు తెలిసి మీరు వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది ఆమె ఎంత చక్కగా చేసింది ప్రతి ఒక్కటి. ఈ పూజ ఏంటంటే ఇక్కడ మనకి ఊర్లో మళ్ళీ ఆమెకు చాలా ఉంది. అదే చెప్పాను కదా ఆమె వెల్ సెటిల్డ్ అండి, వెల్ సెటిల్ అంటే ఆమె కూర్చొనిలే లేచి పనులు చేయాల్సినంత అవసరం లేదు. చాలా హుషారుగా ఉంటుంది, చాలా జోవియల్గా ఉంటుంది. ఇద్దరు కొడుకులు జాబ్ వెల్ సెటిల్డ్, కాకపోతే ఏంటంటే వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి ఏమీ తీసుకోకుండా అంటే బ్యాచులర్స్ అంటే అలానే ఉంటారు. మేము హైదరాబాద్ వచ్చాం సేమ్ అలా దిగుతుంది, ఇప్పుడు ఇంట్లో ఊర్లో లేదని కాదు ఇక్కడికి వచ్చాం మేము అలానే వచ్చాం. కిందే పడుకునే వాళ్ళము, అడ్జస్ట్ అయ్యే వాళ్ళము, ఏమంటారు ఒక రూమ్లోనే అడ్జస్ట్, అప్పుడు అలా ఉన్నాము కనుకనే ఇలా పూజలు చేసుకున్నాం కనుకనే దేవుడి దేవులే. ఈరోజు మేమంటూ ఒక ఏమంటారు 10 మంది కాకపోయినా ఒక 4 భోజనం పెట్టుకున్న స్టేజ్లో ఉన్నామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నేను ఇలాంటి రియల్వన్నీ నేను చాలా నమ్ముతానండి, మీరు నమ్మినా నమ్మకపోయినా. అంటే ఇవి స్టోరీలు ఏమంటారు మీ మైండ్ మార్చడానికో లేదంటే గ్యాంబ్లింగ్కో లేదంటే మీకు ఏదో నమ్మించడానికో నేను చెప్పట్లేదు. నా రియల్ లైఫ్ నాకు ఇది జరిగింది కానీ ఈవెన్ రైస్ కూడా నేను ఊళ్ళో నుంచి తెప్పించుకునేదాన్ని. అంటే నేను మీన్స్ మా ఫ్యామిలీ అందరం, నేను అక్క వాళ్ళు వచ్చిన 1.5-2 ఇయర్స్ తర్వాత వచ్చాను నేను హైదరాబాద్. సో వాళ్ళు 1500 జాబ్స్ చేసేవాళ్ళు, అలా 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 ఈరోజు దేవుడి దయ వల్ల నేను బాగానే సెటిల్ అయిపోయాను మీ అందరి దయ వల్ల అని కూడా నేను అంటాను. అండ్ ఈరోజు ఏంటంటే ఇక్కడ గౌరీ పౌర్ణమి ఎలా చేస్తారు అంటే మీరు మీకు ఇది డిఫరెంట్గా అనిపించవచ్చు, అక్కడ గౌరీ పౌర్ణమి మా కోరిస్తారు గౌరీ పౌర్ణమి ఎలా చేస్తారు చూడండి. మామూలుగా ఇక్కడ ఏంటంటే ఇందుమతి అనే ఒక ఫ్యామిలీ, అంటే ఒక చిన్న బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఏమో కాశీకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయ్యి దేవుడి దగ్గర మన ఈశ్వరుడి దగ్గర ప్రసాదం అంటే ఆయనకి సేవలు చేసుకుంటూ అక్కడ వచ్చే ప్రసాదం తింటూ ఉంటూ వాళ్ళకి పిల్లలు పెరుగుతూనే కొద్దీ వాళ్ళకి ఇబ్బంది అయ్యి అమ్మవారికి ఇందుమతి అని ఆమె తిడితే అప్పుడు కవి ఆమె కళ్ళలోకి వచ్చి సోయించో నాకు ఇలా పూజ చేసుకోండి నేను మీకు ఇది ఇస్తాను, ఉన్న చుట్టుపక్కల అందరూ నాకు స్టోరీ చెప్పడం రాదు ఏమనుకోవద్దు అందరూ బాగుంటారు అది ఇది అనేసి చెప్తుంది అని ఇక్కడ స్టోరీ కదండి. బట్ యాక్చువల్లీ అయితే మాకు తెలిసింది, మాకు చిన్నప్పటి నుంచి తెలిసింది. అండ్ రీసెంట్గా మా వదిన ఆ వీడియోలో చూస్తే కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ చెప్తుంది. ఆమె చెప్పింది ఏంటంటే కుమారి పౌర్ణమి అంటే అమ్మాయిలు, అమ్మాయిలు అయితే మంచి హస్బెండ్ రావాలని, చదువుకునే పిల్లలు అయితే మంచి జాబ్స్ రావాలని, ఇంకా బాగా చదువుకోవాలని, లేదంటే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళైతే మా హస్బెండ్ బాగుండాలని, అదే భర్తలు పిల్లలు వాళ్ళు బాగుండాలని చేసుకునే పూజ ఇది. ఇదేంటంటే చంద్రుడికి పూజ చేసుకుంటారు. చంద్రుడికి ఎందుకు పూజ చేసుకుంటే ఆయన ఎప్పుడు కూల్గా ఉంటారు కనుక ఆయనకి పూజ చేసుకుంటే అంత మంచి జరుగుతుందని చెప్పి గౌరీదేవి ఒక పౌర్ణమి రోజు పూజ చేసుకోవడానికి ప్రిపేర్ అయిందంట. ప్రిపేర్ అయితే ఈమె ఏమనుకుంది, లక్ష్మీదేవిని అండ్ తులసమ్మని పిలుద్దామా నాతో పాటు, అంటే ఆమెతో పాటు గౌరీదేవితో పాటు ముగ్గురు అవుతారు కదా, ముగ్గురు కానీ 5 కానీ 7 కావాలి. సో ఈమె ఏమనుకుంది అంటే ముగ్గురుకో ఎంతమందికి పిలుచుకుందామా రెడీ చేసుకుందాం అన్ని పళ్ళు తీసుకొచ్చి సాయంత్రం పూట చంద్రుడికి పూజ చేయాలనేసి ఆమె ప్రిపేర్ అయిపోయి శివుడికి చెప్పిందంట, నేను ఇలా ఈరోజు గౌరీ పౌర్ణమి పౌర్ణమి చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఈ పళ్ళు కావాలి ఇలా ఇలా ఇవి కావాలి అని చెప్తే సరే అని చెప్పేసి శివుడు వెళ్ళిపోయాడంట. శివుడు మీకు తెలిసే ఉంటుంది కదా మంచి గంజాయి ప్రియుడు, ఆయన ఎక్కడ కొంచెం ఏమంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటే అక్కడ ఉండిపోతాడు, బాగా గంజాయి తాగి ఈవినింగ్ సాయంత్రం కూడా వచ్చాడంట. సాయంత్రం కూడా వచ్చేసరికి ఈమె ఆల్రెడీ పూజ చేసేసింది. ఎలా చేసుకుంది ఆమె, ఏమేమి చేసుకుంది, ఈయనకి అన్ని ఐటమ్స్ కావాలని చెప్తే ఏమి తీసుకురాలేదంట. ఈమె ఏం చేసిందంటే అప్పుడు ఆమెకు ఆమె ఆలోచించుకొని మనకి మొత్తం ఏమంటారు ప్రపంచం మొత్తంలో ఏది పవిత్రమైనది అన్నది ఆలోచించుకొని ఇసుక, ఇసుక అంటే నది సముద్రం కదా అది పవిత్రమైనది అని చెప్పి కొంచెం ఇసుక తెచ్చుకొని వాటితోని పళ్ళు రెడీ చేసుకుంది.
ఏమేమి కావాలో పళ్ళు విల్లు అన్ని రెడీ చేసుకుని, శివలింగం రెడీ చేసుకుని, పక్కన చంద్రుని రెడీ చేసుకుని, గణపతిని రెడీ చేసుకుని, అంతా ఇసుకతోనే మొత్తం ఇసుకతోనే చేసుకుని తులసమ్మని తెచ్చుకొని, లక్ష్మీదేవి అంటే ఏంటి మనకి, అంటే అప్పట్లో రైతులకి లక్ష్మీదేవి, మనకి కూడా లక్ష్మీదేవి అంటే మన మీద దేవుడిని పెట్టి పూజ చేస్తున్నాం కానీ అది కాదండి, మన రైతులు పండించే పంటే లక్ష్మీదేవి. సో అలా అది దుబ్బు తెచ్చుకొని అక్కడ పెట్టుకొని తోచినట్టు పూజ చేసుకొని చక్కగా, మీకు వీడియోలో చూసినట్టయితే ఇలా వాటర్ లో 5 సార్లు చుట్టూ తిరిగి చంద్రుడికి ఇలా వేస్తారనమాట. ఇలా వేసేటప్పుడు అది ఆయన ప్రార్థించి ఇలా వేస్తే పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ఎవరైనా పెళ్ళి అయిన వాళ్ళు, పిల్లలు లేరనుకోండి, ఇలా పట్టుకుంటే అరటిపండు పడితే అబ్బాయి గుడతాడు, డబ్బులు వచ్చి మన దగ్గర పడితే లక్ష్మీదేవి వస్తుందని, పువ్వులు పడితే మంచి భర్త వస్తాడు, పువ్వులు పడితే మంచి భర్త వస్తాడు, మంచి ఆరోగ్యంతో ఉన్న వాళ్ళు వస్తారు, తర్వాత ఇవే వేస్తారండి నెయ్యిలు, నెయ్యిలు నెయ్యిలు అంటే ఏం నెయ్యి వేస్తారు, దాని పేరు తెలుస్తుంది, ధాన్యంతో ధాన్యం కాలిన తర్వాత వచ్చే నెయ్యి, ఆ నెయ్యిలు ఎక్కువ పడితే వాళ్ళకి సిరి సంపదలు ఏవో కలుగుతాయని అలా ఉంటాయి. నేను చిన్నప్పుడు బాగా పట్టుకునే వాళ్ళు, 1 రూపాయలు అవుతా వేస్తే నాకు వద్దని చెప్తాను, 1 రూపాయ వేస్తే 1000 ఖర్చే కాదని, మీరు బట్టలు తచ్చితేనే మనం వేస్ట్ చేయాలని. సో అది అది ఒక సిస్టము. తర్వాత మీరు ఇదంతా అయిపోయిన తర్వాత చూస్తే గబ్బలు ఆడతారు, పూజ అయిపోయిన తర్వాత పార్వతీదేవి అలిగి కూర్చుంది, పూజ అంతా అయిపోయింది ఇంకా ఈమన్నీ సెట్ చేసుకుంది కదా, ఈమె పార్వతీదేవి అలిగి కూర్చుంటే అప్పుడు శివుడు వచ్చి అయ్యో నేను ఇది చేయలేకపోయాను కదా అనేసి తెలుసు కదండి, హస్బెండ్ ఎలా భార్యల దగ్గర మస్కా పడతారు, సరే ఇప్పుడంటే కంప్యూటర్లు అవి ఇవి గేమ్స్ అవి ఉన్నాయి, అప్పుడు అవి ఏమి ఉండేవి కాదు, వచ్చి నన్ను క్షమించాలి ఇది అంటే పార్వతీదేవి యాక్సెప్ట్ చేయలేకపోయింది, చేయకపోతే సరే మనం ఏదైనా ఆడదామా అని సూర్కి అలా అలరించుకొని ఇది చేద్దామా అని చెప్పి గవ్వాలు తీసుకొచ్చి ఆడితే అప్పుడు పార్వతీదేవి అంటది నేను నీతో ఆడను అన్నట్టు కొంచెం బొంగమూత వేసుకొని ఉంటే కాదు కాదు ఇందులో నువ్వు గెలిచావంటే నువ్వేం చెప్తే అది నేను వింటాను, నేను గెలిచానంటే నేనేం చెప్తా అది వింటాను అనే ఇద్దరు డిస్కషన్ వస్తే పార్వతీదేవి అంటది అలా కాదు ఏం చెప్తా అది వినడం కాదు, ఒకవేళ నేను గెలిచానంటే ఏమంటారు దాసోహం అంట, భార్య విధేయుడుగా ఉండాలి. సపోజ్ మీరు గెలిచారు అనేసి అంటే ఏముంటుంది మామూలుగా కామన్ విష్ణు అంటే ఏమంటారు అలక నుంచి బయటకు వచ్చేస్తాను అన్నట్టు ఈమె చెప్తుంది, అంటే ఎప్పుడులాగా ఉండిపోదామా ఈ రోజు మీరు చేసిన దానికి నేను ఎక్స్క్యూజ్ చేస్తా చేసిన తప్పు అలక మానేస్తాను అన్నట్టు ఈమె ఇది చేసి అప్పుడు ఇద్దరు కూర్చొని గవ్వలు ఆడుతుంటారు సాయంత్రం పూట, నైట్ చంద్రుడిని చూస్తూ అక్కడే పూజ అయిన తర్వాత కూర్చొని గవ్వలు, ఈ గవ్వలు కూడా ఎంత తెలివిగా ఆడుతుందంటే పార్వతీదేవి అంటే అంటే స్టోరీలోనే ఇది కూడా మామూలుగా పక్కన ఎక్కడైనా ఆడితే మళ్ళీ మనకి ఏమంటారు సాక్ష్యం ఎవరు ఉండరు కదా అని చెప్పి చంద్రుడి దగ్గర లక్ష్మీదేవి ఎదురుగా, గణపతి ఎదురుగా, తులసిమాత ఎదురుగా ఇంతమంది దగ్గర కూర్చొని ఆడదామా, ఎందుకంటే వీళ్ళందరే నాకు సాక్షులు, మళ్ళీ నువ్వు నన్ను చీటింగ్ చేస్తావు అన్నట్టు చెప్తే సరే అని ఆడితే అప్పుడు పార్వతీదేవి గెలుస్తుంది అండ్ విష్ణు శివుడు ఓడిపోతారు అన్నమాట. పార్వతీదేవి గెలిచి శివుడు ఓడిపోయిన తర్వాత ఆబ్వియస్లీ ఏమంటారు దాసోహం లాగా భార్య విధేయుడు అయిపోతారు. సో అందుకని ఈ స్టోరీని అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇంకొకటి మాకేం ఉందంటే జనరల్గా గౌరీ పౌర్ణమి రోజు ఇవి గవ్వలు ఆడలేదంటే గాడిదరాలో పొడతారనేసి అనేవాళ్ళండి స్టార్టింగ్ లో, మేము చిన్నప్పుడు కూడా అంతే ఏదైనా కబడ్డీ ఆడుకునేవాళ్ళు గవ్వలు ఆడుకునేవాళ్ళు అలా ఇంకేమైందంటే ప్యాకెట్ ఊర్లో ప్యాకెట్ ఆడి రివర్స్ అనమాట అయిపోయింది, నైట్ అంతా జాగరణ చేసి ప్యాకెట్ ఆడి లక్షలు పోగొడతారు, పోగొట్టుకొని లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సో మా ఊర్లో అయితే ఇప్పటికి కూడా అదే పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, అది వంశ పారంపర్యంగా వస్తున్న జోదం. సో ఈ నెల వచ్చిందంటే 10 రోజుల ముందు నుంచి 10 రోజుల తర్వాత నుంచి ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి డబ్బులు దాచుకుంటూ అన్ని బయటకు తీసుకొస్తారు. మనం కూడా ఆడేవాళ్ళం, చిన్నప్పుడు నేను కూడా ఆడేవాళ్ళం కానీ నాకు రాదు, నాకు లోపల బయట ఒకటే వచ్చు, సో ఆ ఒకటే ఆడితే అర్థం లేకపోతలేదు. అంటే ఆ గవ్వల నుంచి వచ్చిందే ఈ ప్యాకెట్ అనమాట, అది జూదమే ఇది జూదమే. సో ప్లీజ్ ఆడద్దు, ఏది కూడా ఆడద్దు లైఫ్లో, అది చాలా డేంజర్. కావాలంటే గౌరీ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆడాలి, గవ్వలు ఆడాలంట, లేదంటే నెక్స్ట్ ఆడేసింది
నేను ఆడలేదు, గాడిదే పుడతారు. నెక్స్ట్ ఇయర్ కాదు, నెక్స్ట్ జన్మకే పడతారండి. సో ఇదేనండి స్టోరీ, అండ్ ఫన్నీగా ఉంటుంది. అండ్ ఇలాంటి స్వీట్ మెమరీస్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, నాకు చాలా బాగా అనిపించింది. నిజంగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లాస్ట్ టైం నాకు వీడియోలో ఎవరెవరైతే లైక్ చేశారని వాళ్ళ నేమ్స్ చెప్తాం అనుకుంటున్నాను. సాయి భవ్య ఫస్ట్ కామెంట్ అక్క అని పెట్టింది. హాయ్ మా, థ్యాంక్ యూ సో మచ్ సాయి భవ్య. అండ్ మోహిని, హాయ్ మోహిని, రిప్లై ఇవ్వట్లేదు అక్క, ఇస్తున్నాను మా తప్పకుండా ఇస్తాను, ఇవ్వకుండా ఎందుకు ఉంటా అని చెప్పండి. కొంచెం బిజీ, మధ్యలో కొంచెం హెల్త్ అంటే ఆఫ్టర్ దసరా కొంచెం నేను అప్సెట్ అయ్యి కొంచెం కరెక్ట్గా లేను. సో అదే సురేఖ, థ్యాంక్ యూ సురేఖ, నమస్కారం పెట్టారు మీరు అంటే నా వీడియో మీకు నచ్చినట్టుంది. థ్యాంక్ యూ సో, హాయ్ అక్క సూపర్ వీడియో అక్క, లవ్ యూ సో మచ్ అక్క, ఎక్స్పెక్టింగ్ ఆన్ హార్ట్ ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ సో మచ్, మా హార్ట్ ఎందుకు, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు? గణగణ మోహిన సుచిత్ర, ఇది తనగాన పోయిన సుచిత్ర అంటే చాలా పెద్దనే ఉంది. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. జయలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. విశాల్ థ్యాంక్ యూ సో మచ్. ఇది లైఫ్ అని ఉంది దేవి నంది వీడియో. అనిల్ కుమార్ థ్యాంక్ యూ సో మచ్ అండి, బాధపడకండి అని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్, నా ప్రతి వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, నాకు ఈ లైక్స్ షేర్ అంటే కామెంట్ చెప్పాలి కనుక చెప్తాను, మీకు గుర్తు చేయాలి ఎందుకంటే అమ్మాయి అమ్మా అన్న పెట్టు అంటే అయిపోయా కామెంట్స్ ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కదా పెద్ద వీడియోలు ఎంత అయిపోతుంది అన్న, అంటే చిన్న వీడియో అంటే నేను ఏమి చేయట్లేదు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, మీకు కూడా బోర్ కొట్టుకోవాలి, చిన్నగా చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఉన్న వాళ్ళ నేమ్స్ కూడా చెప్తాను, అండ్ ఆ వీడియోలో ఎవరు ఫస్ట్ పెడతారు వాళ్ళ నేమ్స్ చెప్తాను. ఓకే, 5-10 పీపుల్ వరకు ఫస్ట్లో పెట్టిన వాళ్ళవి. అండ్ నా వీడియోకి ఇంతగా ఆదరణ ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. చెప్పాను కదా అమ్మే ఆకలిస్తుందని చెప్పకపోతే అన్నం పెట్టదు, అలానే అందుకని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేను ప్రతిసారి చెప్తున్నాను. నాకు ఎంతమంది చూశారు, ఎన్ని లైక్స్ కొట్టారు, ఎన్ని కామెంట్స్ పెట్టారని కాకుండా ఒక్క కామెంట్ మంచిగా వచ్చి నేను అది హార్ట్ తీసుకుంటాను అంతే. మీకు ఎలా నచ్చితే అలా బ్రతకండి, మీకు ఎలా నచ్చితే అది చేయండి, మీకు తోచిందే మీరే మీ లైఫ్లో తోపుడు అని ఫీల్ అవ్వండి. అంటే తోపుడు మీన్స్ పొగరుగా అని నేను అన్ను, మనకున్న దానిలో మనకి ఏమి కావాలో, మనం ఏం చేసుకోవాలనుకుంటున్నామో, మనం ఏ స్టేజ్కి వెళ్ళాలనుకుంటున్నాము, మనం ఎంత ఒబీడియంట్గా ఉండాలనుకుంటున్నామో, మనం ఎంత ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాము, ఇవన్నీ మన చేతుల్లోనే ఉంటుంది. ఎస్, మీ రూట్ మీరే వేసుకోండి, వేరే వాళ్ళకి రూట్ వేయడానికి ప్లేస్ ఇవ్వద్దు. లవ్ యూ ఆల్, బై బై గైస్. భయమే చెప్పినా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అనుకోవద్దు. నాకు ఏం డౌట్ వచ్చిందంటే చాలా మంది అంటారు కదా, అంటే చిన్న ఉదాహరణకు చెప్తాను, తులసమ్మని సాయంత్రం ముట్టుకోకూడదు, చెట్లను సాయంత్రం ముట్టుకోకూడదు, టచ్ చేయకూడదు, మంచిది కాదంటారు. ఎస్, నేను యాక్సెప్ట్ చేస్తాను అది కొంతవరకు, ఎందుకంటే ఇప్పుడు చూడాలి మేము పౌర్ణమి చేస్తున్నాము, కొన్ని పూజలు ఉన్నాయి, దివాళీ ఇలాంటివి ఉన్నాయి, కంపల్సరీ ఈవినింగ్ టైంలో చేయాలి, అలాంటప్పుడు మనం తులసి దేవి పట్టుకుంటాం, అలాంటి మైండ్లో మనం ఫస్ట్ రిమూవ్ చేసేస్తే మన మైండ్ ఫ్రీగా ఉంటుంది. అదే చెప్పినప్పుడు మన రూట్ మనమే వేసుకోవాలి, మనకు నచ్చినట్టు మనం కొని సృష్టించుకొని మనకున్న దానిలో మనం చేసుకోవడం తప్పు లేదు. ఇప్పుడు నిజంగా బాయ్.